వంద రోజులుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నా ఇప్పటికైనా సస్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నేను పార్టీ సభ్యుడినే కాదని జిల్లా అధ్యక్షుడే అన్నారని అలాంటప్పుడు నన్ను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. సుమారు 100 రోజుల నుంచి ప్రశ్నిస్తనే ఉన్నాను. 100 రోజుల తర్వాత అయినా మీకు ఈ రోజుకైనా ధైర్యం వచ్చి ధైర్యం తెచ్చుకొని నన్ను సస్పెండ్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఖమ్మం జిల్లాలోని ఇద్దరు నాయకులు ఒకరన్నారు, అసలు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో సభ్యుడే కాదు అని, ఆయనకి సభ్యత్వం ఉంటే చిట్టి చూపించండి అని జిల్లా అధ్యక్షులు అడిగారు ఇదే పాత్రికేయ మిత్రుల ముందు. ఇంకొక మంత్రివర్యులు అన్నారు టిఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్లు ఉండవు, టిఆర్ఎస్ పార్టీలో ఎవరిని సస్పెండ్ చేయము, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరే రాజీనామా చేయండి అని ఇంకొక మంత్రి గారు అన్నారు. అయ్యా నాకు సభ్యత్వమే లేదన్నారు, అసలు మేము ఏది సస్పెండే చేయమని చెప్పారు, నేను సభ్యుడినే కాదు అన్నప్పుడు నన్ను ఎలా సస్పెండ్ చేశారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 2014లో కూడా ఒకే ఒక అభ్యర్థి గెలిచారు. అసలు ఒకే ఒక అభ్యర్థి 2018లో గెలవటానికి కారణమేంటి అని ఎప్పుడైనా ఎన్నికలకు ముందుగానే ఎన్నికలకు తర్వాత కానీ అధ్యక్షుడు హోదాలో కానీ ఇతర ముఖ్య నాయకులు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ మీరు చర్చించారా? చర్చించినట్లయితే ఆ సమస్యలను మీరు ఏ రకంగా పరిష్కరించారు? వారు లేవనెత్తిన అంశాలని మీరు ఎన్ని సాల్వ్ చేశారు? తప్పు మీ పక్కన పెట్టుకొని ఫలితాలు వచ్చిన తర్వాత ఎదట వాడి మీద నింద మోపటం ఎంత న్యాయమో మీ యజ్ఞతకే వదిలేస్తున్నాను. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం కూడా ఆనాడు బలంగా ఉన్న జిల్లా ఈ జిల్లా. ఈ కూటమి వలన ఓడిపోతే ఎవరో వారికి ఎన్నికల చేతగాక వారు నోరు మంచిలేక ప్రజలతో సత్సంబంధాలు లేక ఓడిపోయిన వ్యక్తుల్ని వారు చెప్పిన మాటలు నమ్మి నన్ను వేరే పార్టీలో ఒక పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నన్ను, మీ మాయ మాటలకు నమ్మి వచ్చిన నన్ను చిట్ట చివరికి వాళ్ళకి స్థానాలు ఇవ్వకుండా వాళ్ళకి ప్లేసులు ఇవ్వకుండా ఏ ఒక్కడికి కూడా ఒక్కటంటే ఒక్కటి పదవులు ఇవ్వకుండా చిట్ట చివరికి పార్లమెంటు సభ్యుడిగా వేరే పార్టీలో వచ్చి గెలిచి వచ్చిన నాకు కూడా టికెట్ ఇవ్వకుండా మాట నిజము కాదా అని ఈ వేదిక మీద నుంచి తండ్రి కొడుకులు ఇద్దరిని ప్రశ్నిస్తున్నాను.